హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా రాజకీయ నాయకులను నమ్మి సామాన్య ప్రజలు త్యాగాలు చేయడం అనేది ఎక్కడో అరుదుగా మనం వింటూ ఉంటాం. రాజకీయ నాయకులకు అభిమానులు కార్యకర్తలు మాత్రమే ఎక్కువగా త్యాగాలు చేస్తూ ఉంటారు. సామాన్య ప్రజలు రాజకీయ నాయకులను ఎక్కువగా అవకాశాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. తమకు సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అనేది మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గడిచిన ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది అమరావతి. చంద్రబాబు సర్కారు రాజధానిగా అమరావతిని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వ భూములు తక్కువగా ఉండటంతో 33,000 ఎకరాలను ప్రజల నుంచి సేకరించాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావించి 33,000 ఎకరాలను ఏ విధంగా కూడా ఇబ్బందులు లేకుండా సమీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి లేదు అని చెప్పాలి. ఇక రైతులు కూడా తమ భవిష్యత్ విషయంలో బాబుని నమ్మి భూములు ఇచ్చారు అని అందరం అనుకోవాల్సిన విషయం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ప్రజలను భయపెట్టే విధంగా ఉన్నాయని, రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో చాలామంది చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే వాటన్నిటినీ తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు సర్కార్ అమరావతి పనులను మొదలుపెట్టింది. అమరావతిని చూడటానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కూడా చాలామంది వ్యాపారవేత్తలు వచ్చిన పరిస్థితి ఉంది. కియా లాంటి పరిశ్రమ, తిరుపతిలో జియో లాంటి పరిశ్రమలు వచ్చాయి అంటే ఖచ్చితంగా అది అమరావతి పుణ్యమే అని చెప్పాలి. రాజకీయంగా ఎవరిని విమర్శలు చేసినా సరే చంద్రబాబు సమర్థత, చంద్రబాబు నాయకత్వాన్ని పారిశ్రామికవేత్తలు నమ్మారు అనేది వాస్తవం. అయితే గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం అమరావతి పెద్ద సమస్యగా మారింది అనే మాట కూడా వాస్తవం. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాజధాని అమరావతి ఉండదు, అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఉండే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ వచ్చారు. అయినా సరే సామాన్య ప్రజలు సీఎం జగన్ని గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రకటించిన సమయంలో చిన్న మధ్య తరగతి ప్రజలు వేలాది రూపాయలను పోగు చేసుకొని వాటిని లక్షలుగా మార్చుకొని భూములు కొనడం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని పరిస్థితి ఏర్పడింది అక్కడ. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరితో వారందరూ కూడా రోడ్డున పడ్డారు. ఇదంతా జగమెరిగిన సత్యం. ఇక ఇప్పుడు విశాఖలో పరిపాలన రాజధాని అని, విశాఖలో శంకుస్థాపన చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే సీఎం జగన్ ఆగడం లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పాలి. అయితే ఒక మాట ఎక్కువగా ప్రభుత్వాన్ని వేధిస్తోంది, అదేంటంటే విశాఖ వెళ్తే అక్కడ ప్రజలు భూములు ఇస్తారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది అని తెలుస్తుంది. సాధారణంగా రాజధాని అనగానే సచివాలయం కీలకమవుతుంది. అలాంటి సచివాలయం ఉన్న చోటనే ఎక్కువగా పరిశ్రమలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేగాని అసెంబ్లీ, హైకోర్టు ఉన్న చోట పరిశ్రమలు ఎక్కువగా రావు, పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. ఏ కంపెనీ అయినా సరే సచివాలయం దగ్గరగా ఉండే విధంగానే చూసుకుంటూ ఉంటారు. ఒక ఫైల్ పై సంతకం కావాలి అంటే చాలా వరకు సచివాలయమే కీలకమవుతుంది. అందుకే పెట్టుబడుల విషయంలో విశాఖ కీలకమవుతుంది. సచివాలయంలోనే పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా అవసరాలు ఉంటాయి. అయితే పారిశ్రామికవేత్తలు రావాలి అంటే ఖచ్చితంగా భూములు సేకరించాల్సిన అవసరం ఉంది. భూములు ఉంటేనే ఇస్తారు, కానీ ఇప్పుడు అక్కడ భూములు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ పరిశ్రమలను ఆహ్వానించే పరిస్థితే దాదాపుగా లేదు అనే మాట వాస్తవం. ఈ తరుణంలోనే ఒక మాట గట్టిగా వినపడుతుంది, అమరావతిలో సామాన్య ప్రజలు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు, చాలా వరకు ఆస్తులు కొనుక్కునే ప్రయత్నం చేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన అమరావతి అని వైసీపీ సర్కార్ చెబుతున్న వాస్తవ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. వైసీపీకి ఎక్కువగా మద్దతిచ్చే కొన్ని దళిత సామాజిక వర్గాలు, వైసీపీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే రెడ్డి సామాజిక వర్గం కూడా అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో భూములు ఎక్కువగా కొనుగోలు చేసింది. అలాంటిది ఇప్పుడు కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే దోషిగా చూపిస్తూ రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విశాఖలో ప్రభుత్వ భూములు ఇస్తారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అమరావతి విషయంలో ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో తమ విషయంలో కూడా భవిష్యత్తులో మరో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి రాజధాని మారిస్తే రోడ్డున పడే అవకాశం ఉందనే భావన అక్కడి రైతులలో, సామాన్య ప్రజలలో ఎక్కువగా ఉంది. ఏపీలో గత సంవత్సరం ఒక్క ప్లాట్ కూడా అమ్మకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అని చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. పరిశ్రమలు కూడా అమరావతి కోసం
ముందుకు వచ్చిన విధంగా విశాఖ కోసం ముందుకు వచ్చే అవకాశమైతే దాదాపుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రేపు రాజధాని ఎక్కడైనా ఏ పార్టీ మారినా సరే పెట్టుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు సీఎం అయితే చిత్తూరు జిల్లాలో పెట్టుకోవచ్చు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయితే గోదావరి జిల్లాలో పెట్టుకోవచ్చు, రాయలసీమ నుంచి ఎవరైనా నేత అయితే వాళ్ళ సొంత జిల్లాల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ విజయవాడ లేదా అమరావతి రాజధానిగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడి ప్రజలు మాత్రం మేము అంత పిచ్చోళ్ళము కాదని, భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పని అంటూనే విశాఖలో వ్యాపారాలు కూడా వద్దు అని చెప్పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు ఒక నరకమని, భవిష్యత్తులో ఏమైనా పరిస్థితులు మారితే పెట్టుబడి పెట్టవచ్చు కానీ ఇప్పుడు మాత్రం తాము పెట్టుబడి పెట్టలేమని తేల్చేశారు. అలాగే విశాఖలో భూములు ఉన్న వాళ్ళు కూడా అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విశాఖలో ఎక్కువగానే భూములను వైసీపీ నేతలు కొందరు కబ్జా చేస్తున్నారు అని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో రాజధాని వస్తే మా భూముల పరిస్థితి ఏంటి అనే ఆందోళన కూడా అక్కడ ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూసి విశాఖలో పెట్టుబడులు పెట్టడం కానీ భూములు కొనడం కానీ లేదని అంటున్నారు అక్కడి విశాఖ ప్రజలు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనేది. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.